బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నమస్కారం, నేను ఒక మార్కెటింగ్ ఫీల్డ్ ప్రైవేట్ కంపెనీలో నేను జాబ్ చేస్తా ఉన్నాను. నేను అవును. ఏంటి, ఎలా ఉంది మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఎలా ఉంది? రాష్ట్రంలో ఈరోజు ప్రజా పరిపాలన అనేది నడుస్తూ ఉంది. గత గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా నా రకరకాల హింసలకి గురయ్యి ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలన రాష్ట్రంలో కుట్రలు కార్పణ్యాలతో నడిచింది. ప్రతి రంగంలోని ప్రతి ఒక్కరిని కూడా, పేదవారిని లేకపోతే ఏ రంగంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అసలు అర్హుడు కాదు. ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ సమాజంలో ఒక మనిషిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు. అలాంటి వ్యక్తిని రాజకీయంలో ప్రోత్సహించడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తికి గత 2019 ఎలక్షన్లో అతన్ని ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజలందరూ. కానీ ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేశాడు. దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 2024లో ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజారిటీ మ్యాండేట్ ఇచ్చి గెలిపించడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన పాలన. అతను చేసింది రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రతి ఒక్కరిని కూడా హింసించడం, ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురి చేయడం. అతని మీద ఎవరైనా సరే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అతని మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఇరికించి రకరకాల హింసలకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా ఎవరు ఏంటి అనేది అర్థమైంది. పనోడి విలువ పనికిమాలినోడు వచ్చాక తెలిసింది అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. కానీ ఇక్కడ మీరు అంటున్నారు కదా ఆయన దుర్మార్గుడు దుష్టుడు అంటున్నారు, కానీ ఆయనకి ఇంకా చెప్తుంది ఏంటంటే నేను పేదల పక్షపాతిని, పేదల కోసమే బతికాను, పేదల అభ్యున్నతి కోసమే బతికాను, నేను ఇప్పటికీ పేదల పక్షాన పోరాడతాను, పేదల మధ్య నుంచే పోరాడతాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అవును, అతను ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి అయి ఉంటే ఈరోజు ప్రజలు ఇలాంటి మ్యాండేట్ ఇచ్చి ఉండరు. ఈరోజు 11 సీట్లు గెలుచుకుని వచ్చాడు అతను. కానీ ఇప్పటికి కూడా అతను మనస్తత్వాన్ని కానీ అతను బుద్ధిని కానీ ఈరోజు కూడా కనీసం 1% కూడా చేంజ్ చేసుకోలేదు అతను. అతను వ్యక్తిత్వం ఎక్కడా మారట్లేదు. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం అనేది ఆయనకి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను పేద ప్రజల కోసం, పేద ప్రజల పక్షాన పేదలకు మంచి చేశాను, ఇప్పుడు కూడా పేదల మధ్య నుంచి ప్రజల కోసం యుద్ధం చేస్తాను అంటున్నారు కదా మరి ప్రభుత్వం మీద, అది జరిగే పనే అంటారా? అతను పేద ప్రజల పక్షపాతి అయి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇలాంటి మ్యాండేట్ ఇచ్చి ఉండేవారు కాదు. అతనికి ఇచ్చింది కేవలం 11 సీట్లు. ఆ 11 సీట్లు కూడా అంతంత మాత్రంతో అతను గెలిచి ఉన్నాడు. ఆ 11 సీట్లు కూడా నిలబెట్టుకోకుండా ఆయన ఈరోజు కూడా 1% కూడా అతని వ్యక్తిత్వాన్ని కానీ అతని కక్షలు కార్పణ్యాలు కుట్రలు అనే మనస్తత్వాన్ని కూడా ఎక్కడా మార్చుకోకుండా ఈరోజు అదే కొనసాగిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజుకి 50 రోజులు అవుతూ ఉంది. ఈ 50 రోజులు పాలనలో బ్రహ్మాండమైన మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రజాపాలన వచ్చిందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చక్కగా నడుస్తూ ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే, అతను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయడం, అతని ఉనికిని కాపాడుకోవడం కోసం, కేవలం అతని ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. అతను జరిగిన ఏమైతే పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లను సమీక్షిస్తాం, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటామని ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా మీడియా ముందు ఆయన మాట్లాడింది ఎక్కడా లేదు. అంటే ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిత్వం అలాగనే ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను 40% ఓటింగ్ అని అంటా ఉన్నాడు. ఈ 40% ఓటింగ్ అనేది అతనికి ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చేరి ఉన్నారు. వైసీపీ పార్టీ అనే పార్టీలో ఈ వీళ్ళందరూ కూడా చేరున్నారు. కాబట్టి ఏంటంటే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలా చూశారు ప్రజలు కొంతమంది, కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు యథార్థం ఏంటనేది కూడా అర్థమయ్యింది.
యథార్థాన్ని అర్థం చేసుకుని ఈరోజు వాళ్ళందరూ కూడా లేదు మేము తప్పు చేసాం, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, ఆయన ఈ రాష్ట్రంలో అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మంచిది కాదు, రాజకీయాలకు అనర్హుడు అతనని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇది 2024లో ఇలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2029 ఎన్నికల్లో అతనికి ఆ 11 సీట్లు కూడా రావడం చాలా కష్టం. అతను రాజకీయాల్లో ఇదే తీరుగా ఇదే టైప్లో కనుక అతను రాజకీయాలు కొనసాగిస్తూ ఉంటే అతను రాజకీయాల్లో కూడా ఉండడం కనుమరుగవుతుంది. అంటే ఇది ఈ 11 సీట్లు కూడా రావని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరు కాబట్టి ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తా అంటున్నారు, అదేమంటే నాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి మరి హైకోర్టుకి వెళ్ళారు, అదే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మరి హైకోర్టుకి వెళ్ళారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి అతను గతంలో 2019 తర్వాత ఆయన గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు గెలుచుకున్నారు. ఆ 23 సీట్లు గెలుచుకున్నప్పుడు మీకు నేను గనక తలుచుకుంటే మీ ప్రతిపక్షకు హోదా కూడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పలుమార్లు ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే ఏ ఉద్దేశంతో ఆయన హెచ్చరించాడు? ఆయన మీకు ప్రతిపక్ష హోదా ఉండదు నేను తలుచుకుంటే అంటే ఒక 5-6 ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే కనుక మీకు ప్రతిపక్ష హోదా ఉండదు, 10% మీకు లేదు కాబట్టి మీరు ప్రతిపక్షానికి మీరు అనర్హులు అని చెప్పాడు. మరి ఈరోజు అతనికి అదే కదా వర్తిస్తుంది. అంటే హైకోర్టుకి వెళ్ళారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? హైకోర్టుకి వెళ్తాడండి అతను. అతను ప్రతిదీ కూడా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి ఒకటి నీకు 100 సార్లు చెప్తూ ఉంటాడు. అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉంటాడు. గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన ఎన్నో అబద్ధాలని ప్రజలు నమ్మించాడు నిజాలని చెప్పి. పింక్ డైమండ్ అన్నాడు, లేకపోతే రకరకాలైన లేనిపోని నెపాలన్నీ వేసాడు. కోడికత్తితో అతనికి ఆయన దాడి చేయించుకున్నాడు, లేకపోతే బాబాయ్ హత్య కేసు కానీ ఇట్లాంటి అన్నాటిని కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఆయన ఇతర పక్షాల మీద, తెలుగుదేశం పార్టీ మీద కానీ వేరే రాజకీయ పార్టీల మీద కానీ అతను కుట్ర చేసి ఏదైనా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించవలసింది ఆయన రాజకీయాలకు అనర్హుడు. రాజకీయాలకి అనర్హుడు దేనికంటే అతడు కేవలం దోచుకోవడం దాచుకోవడం ఈ ఒక్కదాని మీదే ఆయన పాలన చేస్తూ ఉన్నాడు. ఎక్కడో కొరియాలో ఎక్కడో కిమ్మ ఎవరో ఉన్నాడు ఆయన, ఆయనకి లాగా నియంత అక్కడెక్కడో లేడు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యంత దుర్మార్గుడు ఈ కిమ్ము, వీళ్ళందరికంటే ఈయన చాలా ప్రమాదకారి అయిన వ్యక్తి. ఈయన వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ముందు తరాల భవిష్యత్తు కూడా నాశనం జరుగుతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరినీ కూడా నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు అని చెప్పి మాటల వరకు మంచిగా మాట్లాడి పైసలు రాష్ట్ర ప్రజలందరికీ జల్లి దోచుకునేది ఎక్కువ దోచుకుని రాష్ట్ర ప్రజల మీద భారం ఎక్కువేసి రాష్ట్రంలో ఉన్న ఏ అభివృద్ధిని కూడా ముందుకు కొనసాగించకుండా అభివృద్ధిని నిర్వీర్యం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది, వీళ్ళలో కూడా ఎవరైనా సరే ప్రభుత్వం సరిగ్గా నడవకపోతే ఎవరైనా సరే ప్రశ్నించాలి, ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ రాజకీయాల్లో కనీసం కొన్ని విలువలు అంటూ ఉంటాయి, ఆ విలువలన్నీ దిగజారిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతను రాజకీయాన్ని రాజకీయ పార్టీని నడపడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రానికి విశ్వసనీయతకి బ్రాండ్ నేమ్ నేనే అంటాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. కరెక్టే మీరు అన్నది, విలువలకి విశ్వసనీయతకి బ్రాండ్ అంబాసిడర్ అనేది ప్రచారం కొరకు. అతను ఏదైనా సరే ప్రచారం మంచిగా చేసుకుంటూ ఉంటాడు, మాట తప్పను మడమ తెప్పను అన్నాడు. ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన 2019 ఎన్నికలకు ముందు, రకరకాల హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీలో కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. ఏదో నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాల్లో తూతుమంత్రంగా కొన్ని చేసి దాంట్లో కూడా అందరినీ అనర్హులు చేసి ఎవరికి కూడా దగ్గర డిపిటి అని పెట్టాడు. ఆయన డైరెక్ట్గా ఆయన నొక్కిన బటన్ కూడా డైరెక్ట్గా ప్రజలకు చేరకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించాడు అతను. ఎవరు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను.